తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పారు. అనుకున్నట్లుగానే ఉచిత విద్యుత్ అందించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. అర్హులైన కుటుంబీకులకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. తొలిదశలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబర్లు, కరెంట్ కనెక్షన్లకు అనుసంధానమై ఉన్న ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన కుటుంబాలను గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ సిబ్బంది ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేపట్టారు. ఇటీవల ప్రజా పాలనలో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 30% మంది రేషన్ కార్డు, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లను సరిగా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారులలో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. ఇక రాష్ట్రమంతటా విద్యుత్ సిబ్బంది వివరాలు సేకరణ పూర్తయ్యాక ఎన్ని ఏళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనేది తెలుస్తుందని, అనంతరం ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని సమాచారం. జీవోలో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు సాఫ్ట్వేర్ను రూపొందించాయి. కరెంటు కనెక్షన్ల తనిఖీపై రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం 2 డిస్కమ్ల సీఎండీలు, అన్ని విద్యుత్ సర్కిళ్ల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష జరిపారు. ప్రాథమిక అర్హతలున్న కుటుంబాల్లో గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు కరెంటు వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జీవో విడుదలైతే మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత వస్తుంది.